వేములవాడ రాజన్న సేవలో బిత్తిరి సత్తి. దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామివారిని గురువారం బిత్తిరి సత్తి అనగా చేవెళ్ళ రవి అంటే ఎవరికి తెలియదు, బిత్తిరి సత్తి అంటే అందరికీ ఫేమస్. అతను కుటుంబ సమేతంగా రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనానంతరం నాగిరెడ్డి మండపంలో ఆలయ అర్చకులు, వేద పండితులు వేదోక్త ఆశీర్వచనంతో పాటు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. వారి వెంట ఆలయ అధికారులతో పాటు పలువురు రిపోర్టర్లు సైతం ఉన్నారు. స్వామివారిని ప్రతి ఏటా బిత్తిరి సత్తి కుటుంబ సమేతంగా దర్శించుకుంటున్నట్లు, గతంలో కూడా ఆయన కుటుంబ సమేతంగా దర్శించుకొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారితో పాటు నాంపల్లి లక్ష్మీ నరసింహ స్వామివారిని సైతం తన చిన్నతనంలో తల్లిదండ్రులతో పాటు వచ్చి దర్శించుకునేవాడినని పలు ఇంటర్వ్యూలో సైతం ఆయన చెప్పాడు. రాజరాజేశ్వర స్వామివారు తమ ఇలవేల్పుగా కూడా ఉంటాడని, ఈ నేపథ్యంలోనే ప్రతి సంవత్సరం కుటుంబ సమేతంగా రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకున్నట్లు బిత్తిరి సత్తి పలుమార్లు వేములవాడ రాజరాజేశ్వర స్వామివారిని, నాంపల్లి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారులను సైతం స్మరించుకున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. దర్శనానికి వచ్చిన బిత్తిరి సత్తితో సెల్ఫీలు దిగేందుకు భక్తులు ఆసక్తి కనబరిచారు. ఈ నేపథ్యంలో బిత్తిరి సత్తిని అనుసరిస్తూ తన అభిమానిగా వేములవాడ జూనియర్ బిత్తిరి సత్తిగా పేరు పొందిన సాయి అనే యువకుడు బిత్తిరి సత్తితో ఫోటో దిగి తన కోరికను నెరవేర్చుకున్నాడనే చెప్పాలి.